మరోసారి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన వాక్యాన్ని నేర్చుకొని టీవీ వర్తమానం ద్వారా కొంతమంది వాక్యం విని మేలు పొందుతున్నారని చెప్తూ ఉన్నారు. ఇటీవల ఒక ఆమె మహారాష్ట్ర నుంచి ఫోన్ చేసి, ఆమె ఎప్పటి నుంచో నాకు చాలా చీకటి శక్తుల ప్రభావం నా మీద పనిచేస్తుంది, నేను చాలా బాధపడుతున్నాను అని చెప్తూ ఉండేది. ఎవరో ముళ్ళు తీసుకొని ఆమెను పొడిచినట్లుగా, ఎందుకంటే భయం, రాత్రులు నిద్ర పట్టకపోవడం. కానీ ఇటీవల ఆమె ఏం చెప్పిందంటే, మీరు టీవీలో వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు, ఎందుకు మీ కష్టాలు ఇలా వస్తున్నాయి, ఈ నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడే నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఎందుకు మిమ్మల్ని విడుదల చేయడు అని చెప్పినప్పుడు ఆమె కూడా ఏం చేసిందంటే, నిజంగానే మోకరించి దేవుని సేవకుడు చెప్పినట్లుగా నాతో మాట్లాడు ప్రభు అని ఆమె ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తున్నప్పుడే ఆమెకి దేవుడు ఏం గ్రహింపించాడంటే, కొంతకాలం క్రితం ఆమె భూతవైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆమె సహాయం తీసుకున్న సంగతి మర్చిపోయింది. కానీ ఎప్పుడైతే టీవీలో వాక్యం వింటూ వింటూ దేవుని సేవకులు చెప్పారు కదా, నేను నిజంగానే ప్రార్థన చేస్తే టీవీలో ఎలాగ చూస్తుందో వాక్యం, అలాగే ఆమెకు దేవుడు ఏం చూపించాడంటే, ఎట్లాగ భూతవైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎట్లాగ అతడు ఏమేమి చేశాడు, అవన్నీ మర్చిపోయింది. కానీ ఇప్పుడు వెంటనే జ్ఞాపకం వచ్చేసింది. ఇవన్నీ తప్పనే సంగతి ఎంతమంది తెలియదు ఆమెకి. సోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాల్ని సరిచేసుకోవాలి, ఆయన కొరకు మనం సిద్ధపడాలి. ప్రార్థనతో వాక్యం విందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణం కొరకు నీకు వందనాలు. అనేక మంది ఈ వాక్యం విని బాగుపడతా ఉన్నారు, తమ తప్పులను వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఓ దేవా, వింటున్నటువంటి వీరు నీ యొక్క వాక్యమునకు విలువ ఇచ్చి నిజముగానే తమ హృదయములను నీ యొక్క సన్నిధిలో తగ్గించుకోనగలటకు వారి కృప చూపించి నడిపించమని యేసునామమును వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రవక్త అయిన మలాకీ దినములలో వారు దేవునిని, చాలామంది ఏం చేస్తారంటే దేవుని మీద నింద వేయటంలో, ఇలా చేశాడు అలా చేశాడు, మేమెంత చేసినా కానీ మాకేం చేశాడు అనే మాటలతో దేవునిని గాయపరుస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళని ప్రేమించాడు. మలాకీ గ్రంథము 1:2. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. అది ఈ మలాకీ గ్రంథం అంతా కూడా ఒక్క మాట మీద ఆధారపడి. సోదరులారా, ఎప్పుడైతే మీరు ఆత్మలో తగ్గిపోతున్నారో వెంటనే ఆయన ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ ఓన్లీ ద మెడిసిన్. నీవు ఒకవేళ ప్రభువుని ప్రేమిస్తూ లేకుండా ప్రభువుని సేవిస్తూ ఇంకేదైనా విషయంలో కిందకు దిగజారుతున్నావా అంటే, దాని ఒకటే అదంతా ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అది మర్చిపోయావు. అది మర్చిపోకుండా ఉంటే నువ్వు ఆయనను నిందించవు, ఏమాత్రం కూడా నిందించవు. 3:14. దేవుని సేవ చేయడం నిష్ఫలమనియు. ఎంతవరకు దిగజారిపోయారు, ఏంటి ప్రయోజనం, ఇంత సేవ చేసి మాకేమైనా సంతోషం ఉందా, ఇంత చేసిన ఆయన ఏం చేశాడు అనేటటువంటి నిందలతో వారు సిద్ధమవుతూ ఉంటారు. చివరికి ఏమంటారంటే, దేవుని సేవ చేయటమే ఏమనిపిస్తుంది అంటే నిష్ఫలం. అంటే ఏం ఫలితం, మేము ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే బాగుంటాము అని చాలామందికి ఏంటంటే నిరుత్సాహం. ఎప్పుడైతే దేవునిని ప్రేమించడంలో తగ్గిపోతావో వెంటనే ఆయన మీద ఏదో ఒక నింద. చాలామందికి ఏంటి ప్రయోజనం అనే ప్రశ్న వస్తే స్వార్థంతో నింపబడ్డారు. దేవుని సేవ చేయటం అనేటువంటిది ఏం ప్రయోజనం, ఎలాగంటాం, అసలు మనం మనుషులుగా పుట్టి ఆయన సేవ చేయటం గొప్ప ధన్యత అనే తలంపులు నీకు రావాలి. నిన్ను ప్రేమించి ఇంకా నీ ఆరోగ్యాన్ని ఇంకా కాపాడుతూనే ఉన్నాడు ఆయన. నేను అనేక మందిలో ఒకరిగా పెట్టలేదు, కొంత మీరు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేకుంటే మీకు దేవుని సేవ కూడా చేస్తూ ఉన్నారు. కానీ దేవుని సేవ చేయడం నిష్ఫలం అంటే చాలా ఘోరమైనటువంటి స్థితిలో కూర్చేశారనమాట. ఏమర్థమవుతుంది, సేవ చేసినందువలన ఫలం కావాలి అది కోరుతున్నారు, కానీ దేవునిని ప్రేమించాలి అనేటువంటి మనసు మనుషులకి రావడమే లేదు. ద్వితీయ ఉపదేశకం 6:4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడైన యెహోవా ఆయన దొరికాడు మనకి. నీ పూర్ణ హృదయముతోను
అక్కడికి రావాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ శక్తితో, నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. అలా ప్రేమించాలను. ఆయన ప్రేమలో కొంచెం తగ్గావా, వెంటనే స్వార్థం పట్టు. పూర్ణ హృదయంతో, నీ హృదయం నిండా ఏదో ఉంది, లోకం ఉంది, నీ హృదయం నిండా ఎవరో ఉన్నారు, నీ హృదయం నిండా దేనిని ఎక్కువ ప్రేమించాలి అనేది నువ్వు తెలుసుకోవట్లేదు. దేవునిని ఎక్కువ ప్రేమించకుండా నువ్వు తక్కువ ప్రేమించి, చాలామంది మేము ఏదో సేవ చేస్తున్నాము అనుకుంటున్నారు కానీ వాళ్ళు ప్రేమించడం మర్చిపోతూ ఉన్నారు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. చాలామంది తల్లిదండ్రులు, బుద్ధులేని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే టైం అంతా వేస్ట్ చేసేస్తారు. ఆదివారం వచ్చిందంటే క్రికెట్ చూస్తూ ఉంటారు, ఇంకా రకరకములైనటువంటి విలాసాలు, కులాసాలు, ఫంక్షన్లకి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఎలా తయారవుతారు? దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు మాటతో చెప్తున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే హృదయపూర్వకంగా పూర్ణ వివేకంతో నువ్వు ప్రేమించలేకపోతా ఉన్నావు. ఎంతకాలం ఇలాగా నువ్వు ఆయనను ప్రేమించకుండా ఆయన నాకేం చేశాడంటావేంటి? అదే ప్రశ్న నీవేసుకో. నీవు దేవునికి ఏం చేసావని ఏమైనా ఇచ్చావా? నీకున్నదాన్ని వదులుకున్నావా? ఏది వదులుకోలేదు. ఏసై చెప్పింది ఏంటి? నన్ను వెంబడించి గోరువాడు తను తాను ఉపేక్షించుకోవాలి, అంటే కంప్లీట్గా ఒలిసేసుకోవాలంతే. నీవు తీసేసుకోలేదు గనక దేవుడు ఏం చేశాడనే మాట నువ్వు మాట్లాడుతున్నావు. నీ హృదయంలో దేవుని ఎడల పూర్తిగా ప్రేమ లేదు. ఇంకోటి ఏమన్నాడంటే ఏసై మాట్లాడుతున్నప్పుడు, నిన్ను వలె నీ పొరుగువాని, ముందేమో దేవునిని ప్రేమించాలి, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, అది ఏసై నేర్పించాడు. మీలో కొంతమంది దేవుని ప్రేమిస్తున్నామంటున్నారు కానీ మరి పాపులను ప్రేమించలేకపోతున్నారు, సహవాసులను ప్రేమించలేకపోతున్నారు. దేవునితో ఉన్నటువంటి సంబంధం సరిగ్గా ఉంటే అందరితో ఎలా సంబంధం ఉండాలి అనేది జ్ఞానం ఆయనే నేర్పిస్తాడు నీకు. దేవునికి నీకున్న సంబంధం సరైపోతే నీకు నీ పొరుగు వానికి ఉన్న సంబంధం కరెక్ట్ అయిపోద్ది. నీ సంబంధం దేవునితో సరిగ్గా లేకుండా పొరుగు వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, మరి వీళ్ళు కూడా అది నిందిస్తూ ఉన్నారు. మలాకి గ్రంథము 2:17 మీ మాటల చేత, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయస పెట్టుచు. మాటల చేత యెహోవాను ఆయస పెడుతున్నారు మీరు. దేని చేత? దేని చేత? ఆయనను ఆయస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. ఏంటి ఏమంటున్నారంటే, ఆడ అంత దుర్మార్గుడు, చూడు ఎంత ఆశీర్వదించబడ్డాడు. దేవునికి ఆళ్లే కావాలే, మనం ఎందుకు? వాళ్ళు ఎలా ఆశీర్వదించబడుతున్నారు? దుర్మార్గులు ఆశీర్వదించబడుతున్నారు. వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను. అంటే న్యాయము దగ్గర కూర్చున్నారు వీళ్ళు, సెంట్రల్ పాయింట్ లో కూర్చున్నారు అంతే. వీళ్ళు న్యాయం చేసేవాళ్ళగా న్యాయం యొక్క సీట్ వాళ్ళు తీసేసుకున్నారు. వీళ్ళే వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోకాళ్ళు. వాళ్ళు దుర్మార్గులైనా వాళ్ళు ఎందుకు దేవుడికి దీవిస్తున్నాడు? మరి న్యాయం న్యాయం అంటారు కదా, ఎక్కడ న్యాయము? వాళ్ళు ఏం చేస్తున్నారని దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. అది వెంటనే నువ్వు కంప్లీట్లో దిగిపోతావు. దేవునిని ప్రేమించేటప్పుడు సోదరుడా దేని కొరకు ప్రేమించు, దేవునిని సేవించేటప్పుడు దేని కొరకు సేవించు. ఒక సహవాసం నుండి నేను సంపూర్ణంగా బయటకు వచ్చేసాను, ఇంకొక ఆధారం నాకు లేదు. ఉద్యోగం చేసుకోవడానికి నా వయసు, అది ఉద్యోగం వెతుక్కునే వయసు కాదు. ఇక అసలు ఆయన ఫ్యామిలీని ఎలా పెంచాలి, అలాగే ఎలా సేవలో పాలు పొందాలి అని రకరకాలుగా సతమతం అయిపోతున్నప్పుడు నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు మెడ్రాస్ నుంచి ఒక ఉత్తరం రాసి, ముఖర్జీ నువ్వు పలానా రోజున నీ కొరకు కనిపెడుతున్నాను, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో నేను నీ కొరకు కనిపెడతాను, నువ్వు రా. వెంటనే ఒక ఆపర్చునిటీ వచ్చింది, కొరియా ఆపర్చునిటీ. ఇద్దరు పిల్లల్లో ఒక అమ్మాయిని కొరియా తీసుకెళ్ళిపోయేటట్టు అంతా అతడే మాట్లాడేసుకున్నాడు. సరే నాకు ఒక పెద్ద చర్చ్ ఇచ్చేటట్టు, ఆ చర్చ్లో వాళ్ళు ఏం చేస్తారంటే నాకు జీతం ఇస్తారు. వాళ్ళేమో ఒక అమ్మాయినేమో వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు చదివించుకుంటారు. సో అది మంచి ఆపర్చునిటీ ముఖర్జీ, ఈ ఆపర్చునిటీ నీకే అని భావించి నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. నేను చెప్పాను నేను రాను, ఎందుకంటే దేవుని చిత్తం కానిదే నేను రాను. దేవుని సేవ కొరకు అది ఎంత కష్టమైనా ఆయనను ప్రేమించడానికి సేవించడానికి అది ఏమైనా సరే నియమించుకున్నటువంటి నిర్ణయించుకొని నేను ఎలా వెళ్ళగలను, దేని కొరకో నేను ఎలా వెళ్ళగలను? లేదు, దేవుడు ఇలా చెప్తున్నాడు ఈ మార్గం బాగుందని చెప్తే నేను వస్తాను, కానీ
ఇది ఎంత జీతం? మీ అమ్మాయికి ఇది ఈ ఫెసిలిటీస్ ఉంది, కొరియా ఫ్రీగా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, అన్నీ ఆమె వాళ్ళు చూసుకుంటారు, ఆమెను చక్కని పరిశీలన పెట్టి చిట్ట చివరకు మనం అనుమతిస్తే వాళ్ళు సేవకాలుగా చేస్తారు. వెంటనే నేను చెప్పాను, నో ఐఎమ్ నాట్ కమింగ్, అది నాకు ఇష్టం లేదు అంతే. సోదరులారా, చాలామంది ఏంటంటే ఛాన్స్ దొరికిందంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా, మీలో కొంతమంది సేవకులుగా ఉంటున్నారు కానీ మీ యొక్క పిల్లలను దేవునిని ప్రేమించేవారుగా చేయలేకపోతూ ఉన్నారు. దేని కొరకు దేవునిని ప్రేమించడం ఏంటి? అంతకంటే అధమమైనటువంటి పరిస్థితి ఏదైనా క్రైస్తత్వంలో పరిస్థితి ఉందంటావా? నో. దేని కొరకు నువ్వు సేవ చేస్తున్నావు? ఇంటింటికి తిరుగుతున్నావు, అక్కడ తిరుగుతావు, ఇక్కడికి తిరుగుతావు, ఎక్కడికి వెళ్ళినా కొంత డబ్బు వస్తుందని తిరుగుతున్నావు. నువ్వు సేవ 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 అంటే అది నేను ప్రేమించకుండా ఏదో దొరుకుతుంది, ప్రార్థన చేస్తే కొంత డబ్బిస్తారు, ఏంటి మనసు ఇది? బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు కూలికి బోధిస్తారు. అది ఎందుకంటే నాకు చెప్తున్నారు కనుక, ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో వారు ఏం చెప్తున్నారంటే, రిప్లై ఇస్తారంటే, ఎంత డబ్బిస్తే మేము వస్తాము. డిమాండ్. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు సహోదరుడు? నువ్వు దేని కొరకు దేవుని సేవలోకి వచ్చాను? ఎందుకు డబ్బు కావాలి? పై పదవి మొదలుకొని కింద పదవి వరకు కూడా మనుషులు దేని కొరకు దేవుని సేవ చేయాలనుకుంటున్నారు. బీ కేర్ఫుల్, ఎప్పుడు కూడా దేని కొరకు దేవుని సేవ నువ్వు చేయకు. 14వ వచనం, దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు గర్విష్ఠులు ధన్యులగుదురనియు. అది యెహోవాను గర్విష్ఠులు ధన్యులుగా ఉన్నారు. ఇంకా యెహోవాను శోధించు దుర్మార్గులు, అది యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వర్ధిల్లుదురనియు వారి సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అది మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళకే దొరుకుతుంది అంత సంరక్షణ, మాకేం దొరుకుతుంది? వాళ్ళు ఏమొచ్చిందంటే అసంతృప్తి. ఎప్పుడైతే దేవుని ప్రేమించడం తగ్గిపోతావు, తగ్గిపోతున్నావు అనేదానికి, ఆయనను సేవించడం తగ్గుతున్నావు అనేదానికి ఇదొక నిదర్శనం. ఎప్పుడైతే ఈ వాక్యం వింటున్నావో సహోదరుడా, నువ్వు ఏ చర్చికి సంబంధించిన వాడు, ఏ సంఘానికి సంబంధించిన వాడు, నిన్ను నీవు తగ్గించే ఎదుగు మాటలు వస్తున్నాయి కట్టిన మాటలు. మాకేం చేశాడు, ఇన్ని కష్టాల్లో మేము సేవ చేస్తున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. నో, నిజంగా త్యాగంతో సేవ చేసేటువంటి వారి యొక్క కష్టములు ఎప్పుడు నీకు ప్రవేశించలేదు. ఎందుకంటే నీకు అన్నీ కావాలి, అంతస్తు కావాలి, నీ పిల్లలకి మంచి చదువు కావాలి, మీరు దేవుని సేవ డబ్బుతోనేమో వాళ్ళని చక్కగా అక్కడెక్కడికి పంపిస్తాను. మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే, బీటెక్ చదువుతున్నాడు, ఒకడేమో సాఫ్ట్వేర్ చదువుతున్నాడు, ఒకడు అది చదువుతున్నాడు, ఎక్కడ చదువుతున్నాడు బదులంటే ఒకడు వాషింగ్టన్లో చదువుతున్నాడు, జర్మనీలో చదువుతున్నాడు. ఏంటే ఇదంతా నువ్వు ఖర్చు పెట్టేదంటే ఏంటది? నీ కొరకు నీ యొక్క కుటుంబం పైకి లేవనెత్తుకోవడానికి నీ దేవుని సేవ కావాలి, అంతేనా? ఎందుకు దేవుని సేవని నువ్వు ప్రేమించి నువ్వు చేయవు? అది నిష్ఫలం, ఇది నిష్ఫలం. ఇది దేనివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ప్రయోజనం. గనుక 16వ వచనం, అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చెవియొగ్గి ఆలకించదు. గుర్తు సహోదరుడా, నువ్వు ఎవరితో ఏం మాటలు మాట్లాడుతున్నావు అవన్నీ ఆయన వ్రాస్తున్నానంట. ఆజ్ఞ ఇచ్చాడు రాయమని. ఒక పుస్తకం ఉంది, ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథములో వ్రాయబడింది. దానికి నిదర్శనం రాస్తాడు అనేటటువంటి నిదర్శనం ఏంటంటే బైబిలే. బైబిల్లో దేవుడు తన బిడ్డలను ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి విడుదల చేసి, విడుదల చేసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా మరి మోషే మిర్యాముతో కలిసి పాట పాడారు, బాగానే ఉంది, యెహోవాను గానం చేసేదము అనే పాట పాడారు, సంతోషం. కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి నీళ్ళు దొరకలేదు. సరే, ఒక చోటకి వెళ్తే అక్కడ నీళ్ళు దొరికినాయి. ఎలా ఉన్నాయా నీళ్ళు? మారా అంటే చేతుగా ఉంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు? నిర్గమాకాండం 15వ అధ్యాయం 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుకొని. ఇది రాసి ఫస్ట్నే రాసేసారు. అంటే ఏంటన్నమాట, గ్రంథం తప్పకుండా అక్కడ వాళ్ళ గురించి రాసింది, నీ గురించి ఎందుకు రాయరు? మన గురించి ఎందుకు రాయరు? సోదరుడా, నీ గురించి ఎందుకు రాయరు? గ్రంథాలు రాస్తారు. అందుకని
వారిని వార్నింగిస్తా, మళ్ళకి మళ్ళా చెప్తున్నాడు. ఓ గ్రంథం రాయబడుతుంది అయ్యా బాబు, దేవుని సేవలో పాల్పొందుతున్న వారులారా, ఓ గ్రంథం ఒకటి రాయబడుతుంది. ఏం మాటలు మాట్లాడుతున్నారు? నిరుత్సాహమైన మాటలు మాట్లాడినా, నిరాశతో కూడిన మాటలు మాట్లాడినా, నువ్వు ఏం మాటలు మాట్లాడినా ఆ మాటలన్నీ రాస్తాయి. ఇక్కడ రాశారు కదా, ఎన్నెన్ని చోట్ల వాళ్ళు సడిగారు, నీళ్ళు వాళ్ళు దేని నీళ్ళు ఇవ్వలేడు వాళ్ళకి, వాళ్ళకి అంత పెద్ద సముద్రాన్ని చీల్చిన వాడు. వాళ్ళని ఫరో నుంచి విడుదల చేసి ఫరోను ఆ సముద్రంలో ముంచివేసిన వాడు, నీళ్ళు ఇవ్వలేడా, నీళ్ళు చేసిన వాడు ఆయనే కదా. నాకు విశ్వాసం లేదంటావు, విశ్వాసం ఎందుకు రాదు? నీకు ప్రేమ లేదు. ఆయన సన్నిధిలో నువ్వు ఎదగాలి, ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. వీళ్ళు ఇశ్రాయేలీయులు నేర్చుకోవడానికి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ముందే వాళ్ళకి మంచి నీటి దగ్గర తీసుకురావచ్చు కదా. ఏంటంటే అడుగు అడుగు నాకు ఒక్కొక్క ప్రాబ్లంలో నీ యొక్క హృదయాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నీవు ఆయనను సంతోషపెట్టాలంటే విశ్వాసం ఉపయోగిస్తా. వెంటనే మోషన్ మీద వాళ్ళు సడుక్కుంటున్నారు అక్కడ. అంతేనా, అక్కడి నుంచి ఎన్ని విషయాల్లో వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వచనం చూద్దాం. జనులు ఆయాసము గూర్చి సణుగుచుండగా, అది యెహోవాకు వినబడెను. అంటే ఆయనకి వినబడుతుంది ఆయాసం. కొంచెం ఆయాసం వచ్చిందంటే నన్ను అడగలేకపోతున్నాను అంటే వెంటనే సణుకు. ఒక ఆయన అడుగుతున్నాడంట, ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, అంతా బాగానే ఉన్నారా, మరి నీవేం చేస్తున్నావు, నీ భార్య ఏం చేస్తుంది? నేను రాస్తూ ఉంటాను. సరే మరి నీ భార్య ఏం చేస్తుంది? నా భార్య ఒక కంపెనీలో పనిచేస్తుంది, అది ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు ఉంటుంది. చాలా పెద్ద కంపెనీ, అది పేరుగాంచినటువంటి కంపెనీ. అది ఆ కంపెనీ పేరు ఏంటంటే ఎప్పుడు గొడుగుతూ ఉంటుంది. అందుకే మా ఉదయం ఎప్పుడు లేస్తుందో అప్పటి నుంచి మన ఎప్పుడు వరకు ఉంటుంది తన ఉద్యోగం, పడుకునే వరకు ఉంటుంది. అంతే ఆమె మెలకు వచ్చిందంటే గడగడ గడగడ బడబడబడబడ ఇది అంటూ ఉంటుంది, ప్రతిదానికి సణుగుతూ ఉంటుంది. నువ్వెంత ప్రేమిస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే, దాని మీద నీకు దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. ఏమైనా సరే ఆయన నేను ప్రేమించాలి. వీళ్ళు చూడండి, మార్గాయాసం చేత వాళ్ళు సణుగుతున్నారండి. 4వ వచనం, వారి మధ్యన మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టదురు? ఎవడో వాడు మాంసం అని ఒకడంటే మాకెవరు పెడతారని వీళ్ళు అంటున్నారు. దేవుని ప్రేమించేవాడు అయితే నేరుగా నువ్వు చూడాలని, దేవుని చూడాలి, దేవుడు నీకు ఇస్తున్నటువంటి దానికి కృతజ్ఞతగా ఉండాలి. వీళ్ళు ఏదో రకంగా సుణుగుతూ ఉన్నారు, ఏదో రకంగా గుణుగుతూ ఉన్నారు. ఇక చూడండి 5వ వచనంలో, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలు కూరాకులు ఉల్లిపాయలను ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు జ్ఞాపనకు వచ్చినవి. ఈ లిస్ట్ అంతా జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు ఈ జ్ఞాపకం చేస్తున్నాయి, ఇవన్నీ మాకు ఎవరు పెడతారు? ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేను. ఈ యొక్క తలంపులకే సొమ్మసిల్లిపోయింది. ఈ మన్నా కాక, ఈ మన్నా కాక మా కనులు ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నారు. ఈ మన్నా కాక మాకు ఏమీ లేదు. అది దేవుడు చేసిన మేలు. వాళ్ళని బానిసత్వం నుంచి విడుదల చేశాడు, ఫరో యొక్క హస్తం నుంచి, 80 సంఖ్యల నుంచి, మూత గంపల నుంచి దేవుడు వాళ్ళని విడుదల చేసి ఆహ్లాదకరంగా చక్కగా ప్రయాణం చేస్తూ సాహస కార్యము సాధించే వాళ్ళుగా వీళ్ళని పరిగణించాలని దేవుడు ఎంతో ఎదురు చూశాడు. నీ ఎదుర్కొండే కష్టం ఉంది, సాహసం చేయి, ఆ కష్టాన్ని దేవుని ద్వారా జయించంతే. ఈ కష్టాన్ని పట్టుకొని ఎడవడం కాదు. ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో వెంటనే ఆ కష్టం కొరకు నువ్వు దేవుని స్తుతించంతే. మీ ఇంట్లో దేనికో దేని విషయంలో నీకు కష్టం వస్తుంది, నిజంగా నువ్వు దేవుని సేవించేవాడు అయితే వెంటనే ఆ కష్టం కొరకు స్తుతించంతే. వెంటనే దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు. నువ్వు స్తుతించక ఆ కష్టం చూసి నీ గొడుక్కుంటున్నావు, నీవు కసురుకుంటున్నావు, నీవు సణుక్కుంటున్నావు, దేవుని సేవకుల మీద కూడా సణుక్కుంటున్నావు. సహోదరుడా, నీవు భయంకరమైనటువంటి చీకటి బలములోనికి లాగేయబడుతున్నావు. అంతే, ఎందుకలాగా నీవు దేవుడిచ్చినటువంటి మీళ్లను నీవు జ్ఞాపకం చేసుకో. ఇంకా ఏదో కావాలి, కొంతమందికి అన్నీ ఉంటాయి, దేవుని సేవలో ఇంకా ఏదో కావాలి అని చూస్తూ ఉంటారు. సహోదరుడు ఎలా ఉన్నావు నువ్వు? ఏదో నువ్వు త్యాగంతో దేవుని సేవ చేయి, ఎందుకు నీ డబ్బు ఖర్చు పెట్టి నువ్వు సేవ చేయి, ఎందుకు నీవు దేవుడు ఏదైనా ఇస్తే చేస్తానని అంటావు ఏంటి?
దేవుని సేవలో ఇక్కడ అటు ఇటు ఖర్చు పెడతానంటానండి. ఎందుకు? దేవుని ప్రేమించి ఆయన కొరకే నువ్వు సేవ చేసి ఆయన కొరకు నువ్వు ప్రాణాన్ని ఎందుకు ఆ మనసు నీకు రావడం లేదంటే నీకు దావీదుకున్నటువంటి మనసు లేదు. సంఖ్యాకరణంలో 13:33 అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. అది వాళ్ళు చూస్తుంటే అంత రాజ్యాన్ని బాగుంది. వీళ్ళు సార్ ఎలా దేవుని ప్రేమించినట్టు, దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఫరోని వారిని సముద్రంలో జలసమ చేసినటువంటి దేవుడు కనుక ఎందుకు నమ్మలేకపోతున్నారు వీళ్ళు? గత దినముల్లో దేవుడు చేసిన వీళ్ళన్నీ జ్ఞాపకం చేసుకో. అంతేగాని ఎదురుగొన్న ఉన్నటువంటి ఆ కష్టం చూసి నువ్వు ఏడవకు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరచుకుందము, స్వాధీనపరచుకుంటాం, దాన్ని జయించుటకు మన శక్తి చాలునని జయించడానికి శక్తి సర్వ. అది ఆ మాటల ద్వారా ఈ యెహోషువ కాలేబు దేవుని సంతోషపడ్డ నేను చేయగలను, పోను కూడా అంతే చెయ్యగలను అన్నాడు అంతే. సోదరుడు దేని కొరకు కుంగిపోతున్నావు, దేవుడు ఏం చేయలేడు అనే తలంపులతో నువ్వు కుంగిపోతున్నావు. జాగ్రత్త సహోదరుడు, నువ్వేం మాట్లాడుతున్నావు అది గ్రంథం ఒప్పి చూపించే దినము ఒకటి రాబోతుంది, అప్పుడు నువ్వు ఏడుస్తావు. నేను నియమింపబోవు దినము రాగా రాగా వారు నా వారై వారు ఎవరైతే ఆయనను ప్రేమించి భయభక్తులతో సేవిస్తారు వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. స్వకీయ సంపాద్యం వారు నాకు స్వకీయ సంపాద్యం. బెటర్ నాకు అర్థమైంది, నేను ఆయనకు స్వకీయమైన సంపాద్యం. ఇంక నాకేం కుదరదు. అప్పుడు నా దగ్గర ఆ మాట నాకు వచ్చినప్పుడు ఐ వాజ్ జీరో. అబ్రహాం దేవుడు అంత చక్కగా దీవించాడు. అబ్రహాం దేవుని ప్రేమించాడు గనక దేవునికి స్నేహితుడైపోయాడు. హనోకు దేవుని ప్రేమించాడు గనక హనోకు దేవునికి స్నేహితుడైపోయాడు. అలాగే దావీదుని గురించి కూడా చూస్తున్నామంటే అపొస్తలుల కార్యములు 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెదను, మరియు ఆయన నేను యెష్షి కుమారుడైన దావీదును కొనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఇష్టానుసారమైన మనుషుడు, అది నువ్వు అలాగా దేవుని యొక్క ప్రేమను నువ్వు చూడగలాలండి. ఆయన నిజంగానే ప్రేమిస్తున్నాడు, కానీ నీ మట్టుకు ఆయన ప్రేమించట్లేదు. దేవుడు నేను నేను ప్రేమిస్తున్నానని ఈ బైబిల్లో మనం ఎక్కడ చదివినా కానీ ఆయన ప్రేమ గురించి మనం చూస్తున్నాం. 16 మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించున్నావా అని 2వసారి అతనిని అడగగా 17 మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన అడిగినందుకు పేతురు వేసనపడి 3 అడగవలసి వచ్చింది. దేవుడు నీ యొక్క ప్రేమను కూడా కోరుతా ఉన్నాడు. ఏదో సేవ చేసేస్తున్నావు, శిష్యుడు అయిపోయావు, మార్మన్స్ పొందేశావు, సేవ చేస్తున్నావు, దేనికి తృప్తిపడదు. వాక్యం విన్న తర్వాత నీవు ఎంత ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ ఎంతవరకు ఆయన మీద నీకు ఉన్నది, ఆయన ఉంటే చాలు, మరి పాట మాత్రం నీ ఉంటే నాకు చాలు వేసేయని ఓ పాట మాత్రం పాడేస్తావు. అంతా నువ్వు నిజంగా హృదయమంతటితో పాడుతున్నావా, నీ ఉంటే నాకు చాలు వేసేయని అన్నీ తీసేసి అన్నీ తీసేసినప్పుడు ఆ పాట దేవుడు నీ దగ్గర ఉన్న అన్నీ తీసేసినప్పుడు నువ్వు ఆ పాట పాడాలి. అన్నీ ఉంచుకుంటావు, అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటావు, డబ్బులు మాత్రం తప్పకుండా తీసుకుంటావు, కానీ పాటలు మాత్రం పాడేస్తున్నావు. అర్థంతో నువ్వు పాట పాడుతున్నావా, లేకుంటే అర్థం లేకుండా నువ్వు పాట పాడుతున్నావు. ఏసై ఏం చేశాడంటే వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు సముద్రగడ్డ దగ్గర నిలబడి పిల్లలారా మీకు ఏదైనా ఆహారం ఉందని అడుగు, వాళ్ళు ఏమంటున్నారంటే లేదు. ఇప్పుడు ప్రక్కన వాళ్ళు ఏమన్నప్పుడు వాళ్ళకి విస్తారమైన చేపలు పడ్డాయి, అలాగే 153 గొప్ప చేపలు పడ్డాయి. వాళ్ళు దరికి లాగినప్పుడు దేవుడు వాళ్ళకి 9 వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను అది ఏం చూపించాడు వాళ్ళు. సహోదరుడా నువ్వు నిజంగా ప్రేమలో దిగ సరిపోతావు. ఆయన చెప్పిన మాటలు చేయకుండా ఫస్ట్ ఆయనకు కావాల్సింది నీ ప్రేమ కావాలి. ఈ సేవ పక్కన పెట్టు, అది చేసేసాను ఇది చేసేసాను అనుకో, ఎంతవరకు ఇప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తావు? ఆయన ప్రేమించకుండా ఎంత చేసినా ఒకటి వీళ్ళకి నిప్పులు చూపించవలసి వచ్చింది. సహోదరు నీవు కూడా నిప్పు చూడాలి, నీవు కూడా ఆగిరిని చూడాలి. ఈ సహోదరులు అపోస్తలులందరినీ మెడగద మీకు చేర్చి వాళ్ళ పైకి ఆగిరిని పంపించిన తర్వాత
ఆత్మను పంపించిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా వేరే వ్యక్తులు అయిపోయారు. దేవుడు దేవుని ఆత్మతో నింపబడి చాలా మటుకు వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రాణాన్ని ఇచ్చేసారు. అంతే వాళ్ళ ప్రాణాలని ఏమాత్రం కూడా వాళ్ళు ఎక్కువ గెంచుకోలేదు. పోతే పోయి పేతురు కూడా సిలువ వేయబడుతున్నప్పుడు అతను పట్టుకున్నప్పుడు నన్ను తలకిందులుగా సిలువ వేయమని చెప్పాడు. ఎందుకంటే నా యజమానుడు సిలువ వేయబడినట్లుగా నేను సిలువ వేయబడడానికి నాకు ఇష్టం లేదని చెప్పాడండి. సిలువ వేయబడడానికి ముందు ఏమన్నాడంటే సిలువ నేను ప్రేమిస్తున్నాను అంతే. యేసయ్య ఏం చెప్పాడు? ఎవడైనా నన్ను వెంబడించకూరని ఏళ్ళ తను తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని సేవ అంటే అన్ని ఆహ్లాదకరంగా పూలపాటలా ఉంటుంది పూల పాన్పు ఉంటుంది అని అనుకోవద్దు. అన్నీ అందుబాటులో ఉంటాయి అని అనుకోవద్దు. నువ్వేం పెద్ద సేవ చేసేస్తున్నావు, దేవుడు ఏదో వస్తున్నట్టు నువ్వు సేవ చేస్తున్నావు. కానీ నష్టపోయి సేవ చేయటం నువ్వు నేర్చుకో, ప్రేమించి సేవ చేయటం నీవు నేర్చుకో. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మేము ఎంత చేసిన ఇంతేలే అని అనుకుంటున్నాం. హెబ్రీయుల రాసిన పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను మర్చిపోడండి, గుర్తించుకోండి. మీరు రహస్యంగా చేసిన, బాహాటంగా చేసిన, ఎవరికి తెలియకుండా చీకటిలో ఒకవేళ నువ్వు చేసిన, ఆయన నీ ఉపచారం మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కానే కాదు, అది గుర్తించుకో. కనుక ఆయన సేవించడంలో నీవు హృదయమంతటితో చేయటం, ముఖ్యంగా ప్రేమించడం ఆయనకు నేర్చి ఉంటే అన్నీ కూడా నీ వెనకాలే వస్తాయి. ఆయన రాజ్యము ఆయన నీతిని మొట్టమొదటి వెతికితే నీ అవసరాన్ని ఆయన తీర్చాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ యొక్క వాక్యం వినే భాగ్యం మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం అందరి హృదయంలో పనిచేయనేము. నిన్ను సేవించడంలో, నిన్ను ప్రేమించడంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఐశ్వర్యమును, ధన్యతను మీరు పోగొట్టుకోకున్నట్లుగా వారి అంతవరకు నిన్ను ప్రేమించి సేవించేవారుగాను, నీ మన్ననలను అందుకునేవారుగాను వారికి సహాయం చేయమని యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండను గాక. ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553-04-16-55 9390-10-8373 08-66-24-89-991